ప్రస్తుతానికి మనం విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీలో అయితే ఉన్నామో ఈరోజు సుమారు ఒక 5 నూతన మెడికల్ కాలేజీకి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రౌండెడ్ గారి చేతుల మీదకి అయితే ఈరోజు వాటి ప్రారంభోత్సవం కూడా అంగరంగ వైభవంగా విజయనగరంలో జరిగింది దానికి సంబంధించి చాలా వరకు రూరల్లో కొంతమంది డాక్టర్స్ తక్కువ ఉన్నారని చెప్పి లేకపోతే ఇప్పటికీ కూడా సరైన వైద్యం అందక ఈ డాక్టర్ల కొరత వేధిస్తున్న నేపథ్యంలో ఈ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి కూడా ప్రజలే కాదివ్వండి ఇక్కడ MBBS చదువుకునే స్టూడెంట్స్ కానివ్వండి అయితే మిడిల్ క్లాస్ ఉన్నారు ఎవరైతే MBBS చదువుకుని మంచి డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అయితే భావిస్తున్నారు ముఖ్యంగా మచిలీపట్నం కానివ్వండి రాజమండ్రి నంద్యాల ఇలాంటి విజయనగరం ఇలాంటి జిల్లాల్లో కూడా ఈరోజు మెడికల్ కాలేజ్ అనేవి ఒక 5 మెడికల్ కాలేజ్ సేమ్ గారి చేతుల మీదకి అయితే ఇనాగ్రేషన్ అయితే అయ్యింది దానికి సంబంధించి అసలు వైద్య విద్యార్థులు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నట్లయితే అయితే చేద్దాం సో MBBS స్టూడెంట్ అండి MBBS ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఫైనల్ స్టూడెంట్ ఓకే దీని ఈరోజు ఒక 5 కాలేజీలు ఇనాగ్రేషన్ జరుగుతున్నారు కదండి దానికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు ఇది ఎలాంటి నిదర్శనం చెప్పుకోవచ్చు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి దీనివల్ల ఇది ఒక కొత్త అధ్యాయం అని చెప్పొచ్చు ఎందుకంటే జిల్లాకు ఒక కాలేజ్ అనగా మనకి ప్రతి కాలేజ్ అంటే ప్రతి డిస్ట్రిక్ట్కి కొత్త సీట్స్ పెరుగుతాయి కొన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ పెరగడం వల్ల ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పర్ పాపులేషన్ అంటే పీపుల్ అవన్నీ పెరిగే అవకాశం ఉంది సో అది చాలా అడ్వాంటేజ్ అని అనుకోవాలి ప్రెసిడెంట్కి అంటే ఎప్పుడైనా అనుకున్నారా అండి లైక్ ఒక జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వస్తుందనో ఎంతమంది MBBS స్టూడెంట్స్ ఆంధ్ర నుంచి వస్తారనో ఎప్పుడన్నా మీరు చదువుకున్నప్పుడు కానీ ఇవన్నీ ప్రిపరేషన్ అయినప్పుడు అనుకున్నారా లేదు లేదు నేను యాక్చువల్లీ మేము చదివేటప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ అండ్ మేము చదివేటప్పుడు ఎలా ఉండేదంటే లైక్ మేమందరం చాలా కష్టపడడానికి చాలా ట్రై చేసేవాళ్ళం చదువుకోవడానికి కానీ దేనికైనా సరే ఇప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల జనాలందరూ ఓకే మనం డాక్టర్స్ అవ్వడానికి మనం సర్వ్ చేయడానికి చాలా సీట్స్ ఉన్నాయి సో మనం దేనికి ఆగక్కర్లేదు మనం చదువుకొని మనం కూడా డాక్టర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందని చెప్పి చూసుకోవచ్చు ముఖ్యంగా రూరల్ సంబంధించి కొంతమంది డాక్టర్ కొరత నేపథ్యంలో ఇలాంటి కొత్త కాలేజీలు రావడం ఎక్కువ MBBS స్టూడెంట్స్ అవ్వడం వీళ్ళందరూ కూడా రూరల్లోకి వెళ్ళి పనిచేసే అవకాశం రావడం దీనివల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయండి ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఎలా అంటే ముందు ఎలా ఉండేది తక్కువ డాక్టర్స్ ఉండడం వల్ల అర్బన్లోనే ఎక్కువ డాక్టర్స్ సెటిల్ అయి ఉండేవారు ఇప్పుడు నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువ అవడం వల్ల రూరల్లో కూడా ఎక్కువ డాక్టర్స్ అవైలబుల్గా ఉండడం ప్రతి పీపుల్కి ఇప్పుడు పల్లెటూరులో కూడా డాక్టర్స్ అవైలబుల్గా వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కానివ్వండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం కానీ ఒక MBBS స్టూడెంట్గా మీరు ఎలా చూస్తున్నారండి ఏం చెప్పారు యాక్చువల్లీ అది చాలా మంచిగానే చేశారండి ఎందుకంటే ఇప్పుడు ఇన్ని నెంబర్ ఆఫ్ కాలేజెస్ శాంక్షన్ అయ్యాయి ఈ రోజు ఇన్ని ఓపెన్ అయ్యాయి ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా చాలా ఓపెన్ అవ్వబోతున్నాయి సో ఇది చాలా మంచి సూచన అండి యాక్చువల్లీ ఆయన చేసే థింగ్స్లో ఎందుకంటే మనకి ఇదే కాదు ఆయన మన ఫీజెస్ కానీ లేకపోతే అన్నీ కూడా మంచిగా చేశారు మన మన యొక్క ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క స్టైఫండ్ కూడా ఆయన పెంచడం జరిగింది ఇలానే నెక్స్ట్ ఇయర్ కూడా పెంచుతారనుకుంటున్నాను ఆర్కేసీ సంబంధించి చాలా ఇప్పటికే చాలా ట్రీట్మెంట్స్ చేస్తూ ఉన్నారు వీటన్నిటిని కన్సిడర్ చేసుకుంటే వెరీ సూన్ మనం హెల్తీ పరంగా హెల్తీ ఆంధ్రప్రదేశ్ని చూడబోతున్నామా అండి ఎస్ ఖచ్చితంగా అండి ఎందుకంటే ఆరోగ్యశ్రీ యాక్చువల్లీ మన అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడే మనం చాలా బాగా యూజ్ అయింది అండ్ ఇప్పుడు ఈయన దాని ప్రతిదానికి అంటే చాలా నెంబర్ ఆఫ్ డిసీజెస్ని కూడా అంటే దాంట్లో ఇంక్లూడ్ చేయడం రీసెంట్ డేస్లో మనం కోవిడ్ని చూసాం అది కూడా ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చారు సో అన్నీ బాగా యూస్ఫుల్ అవుతాయి ప్రతి ఒక్కరికి ప్రతి హాస్పిటల్లో అది ఉండడం వల్ల మనకి ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ నార్మల్ హాస్పిటల్స్లో కానీ ప్రతి ఒక్క పర్సన్ మంచి ట్రీట్మెంట్ అందగలిగే ఛాన్సెస్ ఉన్నాయండి ఓవరాల్గా ఏం చెప్తారు ఈ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి డిసిషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిసిషన్ సంబంధించి కాలేజ్ సంబంధించి ఏం చెప్తారు ఇది చాలా మంచి డిసిషన్ అండి ఇలానే ఆయన ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏం చూస్తారు మీరు ఈరోజు సంబంధించి 4 మెడికల్ కాలేజ్ ఇనాగ్రేషన్ జరిగింది 5 కాలేజ్ ఇనాగ్రేషన్ జరిగింది దీనికి సంబంధించి ఒక జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అని చెప్పేసి చాలామంది ఎందుకంటే రూరల్లో ఈరోజు కొంత డాక్టర్స్ లేని పరిస్థితి ఉంది దీని ద్వారా ఇంకా ఎక్కువ మంది డాక్టర్స్ వచ్చి ఎక్కువ ప్రజలకు సేవ వైద్యం అందే అవకాశాలు ఉంటాయన్నాయి మీ MBBS స్టూడెంట్గా మీరు ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐఎమ్ గ్లాడ్ టు స్పీక్ టు యూ అండి యాక్చువల్లీ ఇది చాలా మంచి అవకాశం MBBS చదవాలనుకున్న వాళ్ళందరికీ ఈ ఐదు కాలేజీలే కాకుండా ఇంకా టైర్ 2 సిటీస్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు మదనపల్లి పులివెందుల అటువైపు యాక్చువల్లీ మా సొంత ఊరు పులివెందుల అండి మా ఊళ్ళో కూడా కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ కడుతున్నారు అది నెక్స్ట్ ఇయర్ టు బి ఓపెన్ నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ హ్యాపీ అండ్ మాది కొంచెం రూరల్ ఏరియా అండి మాకు కూడా మెడికల్ కాలేజ్ రావడం వల్ల చాలా సూపర్ స్పెషాలిటీస్ వస్తాయి ప్రతిదానికి కూడా బెంగళూరు చెన్నై అలా వెళ్ళాల్సిన అవసరం లేదు
ఈ మన మెడికల్ కాలేజీలో మన తెలిసిన వైద్య విద్యార్థుల ద్వారా మనం వైద్యం చేయించుకోవచ్చు. ఇట్స్ వెరీ గ్రేట్ అండి. నేను థ్యాంక్ యూ. ఆలోచన ఎలా చూడాలంటారు దీని ద్వారా? ఇప్పుడు ఈ 5 ఇయర్స్లోనూ ఇన్ని కాలేజెస్ తెచ్చారు, 17 కాలేజెస్. అంతకుముందు వరకు జస్ట్ 11 మాత్రమే ఉండేటివి. ఈ ఐడియా ఇంతకుముందు కూడా పెద్దగా ఎవరికి రాలేదండి. ఓన్లీ రిమ్స్ కడప, రిమ్స్ ఒంగోలు అలా వాళ్ళ ఫాదర్ గారే పెట్టారు. తర్వాత మళ్ళీ ఈయన గారే ఈ కాలేజెస్ అన్నీ మొదలుపెట్టారు. జగన్ గారు మన సీఎంగా ఉండడానికి మనం కొంచెం చాలా ఆనందపడాలండి. ఇప్పుడు మెడికల్ సంబంధించి ఆరోగ్యశ్రీ చాలా బాగా జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. వీటి ద్వారా ఎక్కువ మంది డాక్టర్స్ వస్తాయి, రూరల్లో కూడా ఎక్కువ మనం ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి కదా, దాన్ని ఎలా చూస్తారు? చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇప్పుడు రూరల్లో కూడా చాలామంది, అసలు డాక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఆర్ఎంపీలు ఆలాలు చాలా తక్కువ వైద్య సేవలు ఉండేటివండి. ఇప్పుడు ఇప్పుడు ఇలా ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు ఎక్కువ మన డాక్టర్స్ అయ్యే కొద్దీ వాళ్ళకి చాలా సుఖంగా వాళ్ళ ఎక్కువ దూరం వెళ్లకుండా వాళ్ళ ఏరియాలోనే వాళ్ళు మంచి వైద్యం తీసుకోవచ్చు అండి. ఎంబీబీఎస్ అనేది చాలా గ్రేట్ డివైన్ వృత్తి అండి. ఇది అందరికి, ఇది ఎక్కువ మందికి ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది డాక్టర్లు వస్తారు. ఎక్కువ మంది డాక్టర్లు రావడం వల్ల హెల్త్ అనేది చాలా డెవలప్ ఉంటుంది. హెల్త్ ఈజ్ అ చాలా స్ట్రాంగ్ ఎలిమెంట్ అండి డెవలప్మెంట్లో. హెల్త్ కేర్ అవన్నీ చాలా అందరూ చూస్తారండి, ఈ యొక్క స్టేట్ డెవలప్మెంట్ అవన్నీ. ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండడం వల్ల అనేది, ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఇది ఎలా చెప్పనంటే, ఇది నాకు మాటలు రావట్లేదు ఎలా చెప్ప. చాలా బాగుంటుందండి ఇలా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అంటే. లేదు, ఇంతకుముందు ఓన్లీ కర్నూలు ఒకటి, ఎస్వీ మెడికల్ కాలేజ్ ఒకటి, లేదా గుంటూరు, రంగరాయ్, 5-6 మెడికల్ కాలేజెస్ ఉండేవండి. అప్పుడే ఏదైనా సూపర్ స్పెషాలిటీ చూపించుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు, చాలా మంది చనిపోయేవాళ్ళండి వైద్యం లేక. ఇప్పుడు ఇలా మెడికల్ కాలేజెస్ రావడం వల్ల ఎవరు కూడా, డెత్స్ విల్ బి డిక్రీజ్డ్, చాలా వరకు డిక్రీజ్ అవుతాయండి డెత్స్ కూడా. అందరికీ మెరుగైన వైద్య సేవ వస్తుందండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ ఐడియాలజీ అండి. వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.